ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మరి ఇలాంటి మార్పులన్నీ కూడా రాష్ట్రంలోని ప్రతి జిల్లాలోను రాష్ట్రంలోని ప్రతి గ్రామంలోను రాష్ట్రంలోని ప్రతి ఒక్క కుటుంబంలోను ఈ మార్పులన్నీ కూడా మన కళ్ళ ఎదుటే కనిపించే విధంగా పసుపుటంగా కనిపించేట్టుగా ఆ పాలన మనకు అందుబాటులోకి వస్తే అలాంటి పాలనను ఏమంటారు అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. అలాంటి పాలనే కనిపిస్తే అలాంటి పాలనే వస్తే అలాంటి పాలనను ఏమంటారో తెలుసా? అది మా పాలన మనందరి పాలన అని అంటారు. అది మా బిడ్డ పాలన అని అంటారు. అది మా అన్న మా తమ్ముడు జగనన్న పరిపాలన అని చెప్పి అంటారు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మరి అదే చంద్రబాబు పాలన చూస్తే, మరి అదే గతంలో చంద్రబాబు నాయుడు పాలన చూస్తే కుప్పంలో ప్రజలకు కూడా చంద్రబాబు మావాడు అని చెప్పుకునే పరిస్థితి కూడా లేని పాలన అక్కడ కనిపిస్తుంది. ఆ కుప్పంలో కూడా పేదవాడికి ఇంటి స్థలం కావాలనంటే 13-14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన వ్యక్తి, 3 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన వ్యక్తి, ఆ కుప్పంలో ఆ పేదవాడికి ఇంటి స్థలాలు కావాల్సి వచ్చినా కూడా అక్షరాల 20,000 ఇంటి స్థలాలు ఇచ్చినది కూడా మీ బిడ్డ ప్రభుత్వమే అని కూడా చెప్పడానికి కూడా సంతోషపడతా ఉన్నా. ఆ అక్క చెల్లెమ్మలకు ఈరోజు 20,000 ఇంటి స్థలాలు ఇవ్వడమే కాకుండా 8,000 ఇంటి స్థలాలలో ఈరోజు ఇల్లు కూడా కట్టిస్తా ఉన్నది కూడా మీ బిడ్డ ప్రభుత్వమే అని చెప్పడానికి సంతోషపడతా ఉన్నా. 87,612 కోట్ల రూపాయలు గుర్తుందా మీ అందరికీ? ఎన్నికలప్పుడు ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు అన్న మాటను గుర్తున్నాయా? ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోమని అడుగుతా ఉన్నా. అప్పట్లో ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు అన్న మాటను అప్పట్లో ఎన్నికలప్పుడు మీ అందరి ఇళ్లకు లెటర్ తీసుకొచ్చారు. చంద్రబాబు నాయుడు గారి సంతకం, దత్తపుత్రుడి సంతకం, వీళ్ళిద్దరి సంతకాలతో మీ అందరి ఇంటికి వచ్చి లెటర్లు తీసుకొచ్చారు. గుర్తుందా? ఆ రోజుల్లో ఎన్నికలప్పుడు ఇంటికి వెళ్ళి టీవీ ఆన్ చేస్తే చాలు, కనిపించేది చంద్రబాబు నాయుడు మన ముఖం. అనేవాళ్ళు ఏమిటో తెలుసా? 87,612 కోట్ల రూపాయలు వ్యవసాయ రుణాలు మాఫీ కావాలి అనంటే, బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలి అనంటే బాబు ముఖ్యమంత్రి కావాలి అన్న మాటలు వినిపించేటివి. బాబు ముఖ్యమంత్రి అయ్యాడు, బాబు ముఖ్యమంత్రి అయ్యాడు. 87,612 కోట్ల రూపాయలు వ్యవసాయ రుణాల మాఫీ కథ దేవుడెరుగు, బ్యాంకుల్లో పెట్టిన బంగారం కథ దేవుడెరుగు. అప్పటిదాకా రైతులకు వస్తా ఉన్న సున్నా వడ్డీ పథకాన్ని కూడా ఎత్తేశాడు ఈ పెద్ద మనిషి.